ఓకే ఓకే అంతేమీ గ్రేట్ ఫీలింగ్ కాదు. చెప్పాలంటే కిస్సెస్ అది ఇదంటే అసలు ఇది ఫ్రాంక్గా చెప్పాలంటే ఏదో మెసేజ్ ఓరియంటెడ్ అని తీయాలనుకున్నారు. కానీ మెసేజ్ ఏముందో చెప్పాలంటే తన ఇంటెన్షన్ బాగుంది పిల్లలది ఏదో మాల్ న్యూట్రిషన్ అది చెప్పే విధానం సరిగా చెప్పలేదనేది నా ఒపీనియన్. కామెడీ అంతేం లేదు, కామెడీ లేదు. రొమాన్స్ అంటే ఏదో ఈ 24 కిస్సెస్ అని పెట్టారు కాబట్టి రొమాన్స్ పెట్టాలని పెట్టినట్టు తప్ప ఆ 24 ఎందుకు అనేది కూడా ఒక క్లారిటీ లేదు. పాదాల కానిచ్చి పెట్టుకున్న ముద్దును నేను డెఫినెట్గా అప్రిషియేట్ చేస్తాను. తర్వాత హీరో మాల్ న్యూట్రిషన్ పిల్లలు అంటే పిల్లలు ఇవాళ పిల్లలు ఆడవాళ్ళు చాలామంది సమాజంలో ఖాళీ కడుపుతో నిద్రపోతున్నారు అని ఏదైతే చెప్పినాడో అది వాస్తవం. అయితే దాని మీద ఇంకా కొంచెం వాళ్ళు ఎక్స్ట్రా చేస్తుంటే బాగుండేది అని నేను ఫీల్ అయ్యాను. తర్వాత డైరెక్టర్ గారికి నేను నిన్న మొన్న కలిసిన ప్రతిరోజు నేను చెప్తున్నది ఏంటంటే మీరు మంచి మెసేజ్ ఉంది అని చెబుతూ పేరు మాత్రం చాలా బ్యాడ్గా పెట్టినారు. దయచేసి ఒక 10 పోస్టర్లు అయినా పర్వాలేదు ఆ 24 కిసెస్ అనే సినిమా పేరు మార్చేసి ఒక ముత్యమంత ముద్దు, ఎండమూరి వీరేంద్రనాథ్ లేదంటే ఒక మంచి ముద్దు, ఒక ముద్దును ఒక తెలుగులో ఇంకేదైనా మంచి విధంగా 24 కిసెస్ అని కాకుండా పెట్టండి అని చెప్పేసి నేను ఆయనకు సజెస్ట్ చేశాను. అప్పుడు అన్నారు ఇప్పుడు మారిస్తే అంటే మేము చాలా ఖర్చు పెట్టాం మేడం అన్నారు. అఫ్కోర్స్ నేను కాదనట్లేదు, బట్ వాళ్ళు ఇవ్వాల్సిన మెసేజ్ అక్కడ చిన్నపిల్లోని అంటే హీరోయిన్కి బ్రదర్ని చిన్నపిల్లోని పెట్టి ఆ అబ్బాయి చేత కూడా సహజీవనం అది మాట్లాడించడాన్ని మేము మహిళా సంఘాలుగా ఖండిస్తున్నాము. తర్వాత వాళ్ళు ఇచ్చిన మెసేజ్ అయితే బాగుంది, అన్ని సినిమాలకి ఇది పెద్ద అతీతమైంది ఏం కాదు. ఆ కిసెస్ కూడా కొంచెం ఒకటి రెండు కిసెస్ కొంచెం బ్యాడ్గా చూపించినారు, అది కూడా జరగకుండా ఉండుంటే ఇంకా బాగుండేది. మా ఒపీనియన్ అయితే సినిమా పెద్ద చెప్పుకోదగ్గ బాగుంది అనట్లేదు, అట్లాని బాగా మరీ పేరుకు తగ్గట్టుగా అశ్లీలం అయితే ఇక్కడ ఏం కనిపించలేదు. నేను ఇప్పటికైనా పేరు మార్చుకోమని డైరెక్టర్ గారికి అడ్వైజ్ చేశాను. ఇప్పుడు మేము జోక్ రాసిన దగ్గర వాళ్ళు నవ్వుతుంటారే సరే ఇది పండింది అని, అలాగే ఎమోషన్ దగ్గర అది వాళ్ళు సీరియస్గా చూస్తూ ఉంటే ఇన్వాల్వ్ అయి చూస్తున్నారని, ఇలా రకరకాలుగా ఆడియన్స్ ఎమోషన్స్తో కలిపి చూడటం చాలా ఆనందంగా ఉంది. అది ఎంత బాగా నచ్చింది అనేది వాళ్ళే చెప్పాలి, నేను బాగుందనే చెప్తాను నాకు, బట్ ఆడియన్సే చెప్పాలి ఎంత బాగా నచ్చిందని. బట్ ఓవరాల్గా మా యుఎస్ నుంచి కూడా, యుఎస్లో ఆల్రెడీ రిలీజ్ అయింది అండ్ ప్రతి చోట నుంచి కూడా మాకు పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయండి. ఇప్పుడు మళ్ళా ఈ రివ్యూస్ చదివి మ్యాట్ని అవన్నీ కూడా ఇంకా పెరుగుతాయి, ఇంకా బాగా హోప్ఫుల్లీ మంచి పాజిటివ్గా ఇంకా డబుల్ పాజిటివ్ అవుతుందని ఆలోచన. సో ఆడియన్స్తో కూర్చొని చూశారు కదా మీరు అనుకున్నారా అనుకున్నది రీచ్ అయ్యామని కనిపించింది? అదే నేను చెప్పినది వెనవర్ దే ఆర్ లాప్ జోక్స్ నవ్వుతున్నప్పుడు కానీ లేకపోతే ఇన్వాల్వ్ ఎమోషన్ దగ్గర ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు కానీ ఇన్వాల్వ్మెంట్ ఉంది వాళ్ళకి నచ్చింది అని అనిపించింది అనమాట. సో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి వాళ్ళకి నచ్చిందని అనుకుంటున్నాను నేను. సో చాలా మంది సినిమా రిలీజ్ అవ్వకముందు ఇది ఒక అడల్ట్ కంటెంట్ అని ఇప్పుడు తెలిసిపోయి ఉంటుంది అందరికి. అంటే మెసేజ్ లవ్ ప్యూర్ లవ్ స్టోరీయే, మెసేజ్ ఓరియంటెడ్ సినిమా కాదు. అందులో హీరో చైల్డ్ రైట్ యాక్టివిస్ట్ కాబట్టి ఆ సబ్ప్లాట్లోని ఆయన చేసే పనులు ఒక మెసేజ్ ఇస్తుంది అన్నమాట. సో ఫస్ట్ సినిమా కూడా అవును నిజంగానే బయట అంటే నాకు నా బేసిక్గా నా పిల్లలు లేరు, అంటే నేను పెళ్లి చేసుకోలేదు పిల్లలు లేరు, బట్ ఏంటంటే సినిమాలో మీ స్టోరీని తీసేసుంటారా? లేదు లేదు, అందరూ అలా అనుకుంటున్నారు కానీ లేదు. మన క్యారెక్టర్ మన జీవితంలో కొన్ని పాయింట్స్ తీసుకుంటాం, డెఫినెట్గా పాయింట్స్ నా జీవితంలో పాయింట్స్ తీసుకున్నాం, నా జీవితంలో కొన్ని క్యారెక్టర్స్ తీసుకున్నాం కానీ హీరో మొత్తం నేనే కాదు చాలామంది అంటున్నారంట. బట్ నా ఇది నా లైఫ్ స్టోరీ కాదు, నా ఆటోబయోగ్రఫీ కాదు, ఇది ప్యూర్ లవ్ స్టోరీ అని.